रुको रुको रुको, बतकना है नीतन माटाड़े नीतन माटाड़े आपतावापो अटुड़ बंटी ब्लाक अटुड़ इक नेमो भगवान चवती बंटी ब्लाक सैकिल तो इक इटा स्टंटलीस्ना सैकिल तो इंका इक गट्टी नील इंका चटू गेल लेकिन चटू इंड नेमल अवी बना नेमल पोदा पेट्रोल बंक पंल दंप कुछना दी हो हेलो हाय नमस्ते नेने इदिल प्रवीण ट्रावलर डे 78 लोकी मीकु स्वागतम सुस्वागतम। सो ई रोज नेनु बिन्वल सार अने विलेज लो उन्ना विलेज पेट्रोल पंक ला सो राजस्थान स्टेट ला ईडा टू मच उंदि असलु एं समझ अयितलेदु जर रात्रि पडुकोवडं लेट अयिपोयिंदि या पुद्दुगा लेसरिकि कोंचेम लेट अयिपोयिंदि लेट चूस अट चूस्ते एंडली बमदी इपू तुम गंटल के इंत घोर एंड को अंत अंत घोर एंड को कदम चाल कष्ट नाको। सो नेमेमो इला एंड चूस्ते भयम वालू उ జొన్న సంగటి తీసుకొచ్చారు జొన్న సంగటి తీసుకొచ్చి జొన్న సంగట్ల నెయ్యి పోసిన కప్పు నెయ్యి పోసినాడు గింతంత జొన్న సంగట్ల ఇంత నెయ్యి పోసినాడు నెయ్యి పోసి ఇచ్చాడు అలా చక్కెర వేసిండు ఆ ఇల్లు చక్కెర తింటారంట ఇల్లు మన దిక్కు అయితేనేమో జొన్న సంగట్ల పెరుగు కొట్టిన కారం ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకొని తింటారు ఇల్లు తానే ఎట్లా అంటే ఇక చక్కెర పోసిండు నెయ్యి పోసి ఇక అలవాటు అయిపోయింది తీయగ తిని పప్పుట్లే ఉంటుంది అన్ని కూరలు అట్లనే ఉంటాయి జర తీయగానే ఉంటాయి ఇక నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు పెద్ద ఫరక్ అనిపించదు వేరే ఎవరు మన దిక్కు వాళ్ళు వచ్చి తింటే మాత్రం తినబుద్ధి కాదనమాట ఇక ఎండకు నాకైతే మైండ్ ఖరాబ్ అవుతుంది తొక్కాలంటే కూడా పానం రాదు తొక్క బుద్ధి కాదు ఎట్లనో బోర్గా తొక్కాల్సి వస్తుంది ఇక ఎంత కష్టమైనా సరే తొక్కుటో వాలి ఇక ఒకతాను ఉంటే కాదు కదా వెళ్ళిపోతా స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ముందరికైతే వెళ్ళిపోతా ముందరికెళ్ళి ఏమేమి వస్తుందో ఏమో సంగతి తెలియదు ముందరికైనాక మంచి లొకేషన్లు వస్తే చూపిస్తా క్యా నజరే వాయ్ ఏం లుక్ ఉంది చూడు అసలు ఇది ఆ రోడ్ చూడు అసలు ఎట్లా ఉందంటే అడ్డం వచ్చింది కానీ ఇట్లా ఉండాలి అసలు నిజంగా ఇట్లా వెళ్ళిపోతుంది సైకిల్ ఇట్లానే ఉండాలి రాయలసీమ గుత్తా కానీ మా మస్తు ఉంటుంది ఇక ఇంకా గట్టి నేల ఉంది సో గట్టి నేల ఇంకా ఇక్కడ గట్టి నేల ఉంది కాబట్టికే ఇంకా చెట్లు గెలుసు మొలుస్తాయి లేకపోతే ఎన్ని చెట్లు ఇట్లా ఏమి ఉండవు ఏమన్నా అనిపిస్తుంది తెలుసా సార్ రోడ్డు మాత్రం నాకు మస్తు అనిపించింది చూడగానే ఉన్నాడు కదా ఇక్కడ రాజస్థాన్లో ఈయన మన దగ్గర హైదరాబాద్లో పనిచేసినట పాపం ఏమైందో తెలియదు కానీ నాకే బాధ అనిపించింది అక్కడ చాలా రోజులు పనిచేసినట పనిచేసి అంటే వీళ్ళు మన దగ్గర వచ్చి స్వీట్ హౌస్లు అవి పెడతారని చెప్పినా కదా సో అదే కచోరీలకి చెరువులు అవి పెడతారని చెప్పినా కదా సో ఆయనకు దుకాణం ఉండేనంట కొంత ఏరియా తప్పయ్యాడు చిక్కడపల్లిలు ఉండేనంట పాపం ఇక్కడ వచ్చినంట 8 సార్లు ఒకేనా ఇక్కడ వచ్చినట్టే ఏదో యాక్సిడెంట్ అయిందంట పాపం ఆయన నడుముల నడుము బొక్క L1 L2 బ్రేక్ అయినట్టుంది
సో ఆయనకి ఇంకా హ్యాండిక్యాప్డ్ వెహికల్తోని నడిపిస్తున్నాడు. ఇంకా లైఫ్ చాలా కష్టం అంట ఇక అది. నాకెందుకు ఎట్లనే అనిపించింది ఇక. మనిషి మంచిగా తిరిగే మనిషి కాలు చేతులు పడిపోయినాయి అంటే అది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అసలుకి ఏజ్లోనే ఉన్నాడు మంచి వయసు ఉన్న మనిషి, ఆయన ముసలాళ్ళు అంటేనేమో ఏమో కానీ ఏజ్లో ఉన్న మనిషి పడిపోగానే భార్య పిల్లలు ఉన్నారంట. నాకైతే నా మనసు అవుతుంది సాయం చేయాలి అనిపిస్తుంది, కానీ నా చేతిలో సాయం చేసే అంత శక్తి నా చేతికి లేదు. నేనే దురదృష్టవంతుని, నేనేం సాయం చేయగలుగుతా ఆయనకి. నాకు బాధ అనిపిస్తుంది కానీ పాపం ఆయన అంత మంచిగా ఇప్పుడు అంత మంచిగా బతికిండు. అక్కడ కచేరీలు ఇచ్చేలు అవన్నీ అమ్మితే బాగొస్తాయి పైసలు, రోజుకు 2,000-3,000 దాకా వెళ్తాయి వాళ్ళకి. ఇంక ఇట్లా అయినాక ఆయన ఏమంటుండంటే మరి ఎట్లా అంతా చేస్తున్నాడు అంటే గుళ్ళ ఇట్లా పాటలు పాడుకుంటా భజనలు చేస్తున్నాంటే మరి ఏమన్నా వెళ్తుందా అంటే ఏమి వెళ్ళదన్నా జస్ట్ ఏదో అని చెప్పిండు. ఏమి వెళ్తాయి చెప్పాను పైసలు, వచ్చిన చందలలో ఇన్ని వేస్తారంతే. పాపం ఏ నేను కూడా ఏం చేయలే, నా చేతిలో ఏం లేకుండా నేనే గతిలేక ఊరంతా తిరుగుతున్నాయి. నేను ఆయనకి ఏం చేయలేను కానీ చేయలేకపోతున్నందుకు బాధ అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఇట్లనే అనిపిస్తుంటుంది నేను ఒకరికి సాయం చేయలేకపోతున్నా. నాకు సాయం చేయడానికి అందరు వస్తుంటారు కానీ నాకు బాధ అనిపిస్తుంది నేను ఎందుకు సాయం చేయలేకపోతున్నా ఒకరికి అని బాధ అనిపిస్తుంది. నా చేయి పెద్దగా లేదు, నేను ఏం చేయలేని పరిస్థితి కానీ పాపం అనిపిస్తుంది నిజంగా. భయా భగవాన్ ఆప్కా దువా కరేగా ఆప్ ఇచ్చింతరయ్యా సబ్ మిల్ జాగా ఖానా పీనా భగవాన్ ఆప్కు తీ ఆప్కెళ్ళి దువా కడతాము. స్టార్ట్ అయిపోయినాయి మొత్తం, ఇక బార్డర్స్ ఇవి ఇవన్నీ బార్డర్స్ ఉన్నాయి. వెనకలేమో ఆర్మీ వాళ్ళ క్వార్టర్స్ అవి ఉన్నట్టు మొత్తం క్యాంప్లో ఇక ఫెన్సింగ్లో మొత్తం ఇక స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నేనున్న ఊరు పేరు బార్మీర్. బార్మీరు పెద్ద కొంచెం సిటీ, అది దాటేసి పోతున్నా. ఇంకా 250 కిలోమీటర్లు పోవాలి ఇక్కడికి. అబ్బో మజా ఆగా మజా ఆగా అంటారు వీళ్ళు, అట్లా అనిపిస్తుంది నాకు. మజా ఆగా మజా ఆగా అంటారు, తిన్నా కూడా ఏమన్నా చేసినా కూడా మజా ఆగా అంటారు. అట్లుందన్నమాట నాకు ఇప్పుడు పరిస్థితి. సో ఫెన్సింగ్ 2 వేసి పెట్టారు మొత్తం ఆర్మీ ఏరియా ఇదంతా. ఇలా నెమలీలు అవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ నెమలీలు. ఈ నేను పొద్దుగాల పెట్రోల్ బంక్లో పండ్లు దొంపు కూడా కూర్చున్నా, దాని నుంచి పోతుంది అది అది ఇంత కూడా భయపడతలేదు. మన దగ్గరనేమో నెమ్మలు ఉంటాయి కానీ ఆ మనుషులు ఆడొస్తున్నంటనే ఇడికెళ్ళి ఉరుకుతాయి అవి. ఇక్కడ ఎవరు ఏమన్నారు నెమ్మలని గ్రేట్ అని చెప్పాలి. జస్ట్ మిస్ అన్నమాట నేను ఇప్పుడు, జస్ట్ అంటే జస్ట్ మిస్. ఏమైందంటే స్టోరీ, నేను ఇట్లా వస్తున్నా, వస్తుంటే ఇద్దరు తాగేసి ఉన్నారు. అయితే వాడు వచ్చిండు మధ్యలో రపరప వచ్చిండు, భయ్యా 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 అంటుండు. నేను సైకిల్ బగాంచుకొని పోతున్నా, నైట్ 7:30 అవుతుంది, 7:30 అవుతుంటే సైకిల్ బగాంచుకొని పోతున్నా. ఇక భయ్యా 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 రుకో అంటుండు. ఏ ఇక పోతేనే ఉన్నా, నా వెనకాల బండి బగాంచుకొని వచ్చింది, బండి మీద ఉన్నారు ఇద్దరు, బండి బగాంచుకొని వచ్చారు. ఇక రుకో 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 బతకర్నాయ బతకర్నాయ, నీతో మాట్లాడాలి నేను నీతో మాట్లాడాలి ఆప్తవాప అంటుండు. నేను బండి బ్లాక్ చేస్తా అది అంటుండు. ఇక నేనేమో బగాన్స్తా పోతుంది, నేను బండి బ్లాక్ చేయనిస్తాను సైకిల్తోని. ఇక ఎట్లా స్టంట్లు చేస్తా ఉన్నా సైకిల్తోని. ఇక వాడు ఆపు 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 అంటే నేను ఆపనరా నాయన, నాకు టైం లేట్ అవుతుంది, నేను తొందరగా వెళ్ళిపోవాలి, నాకు
ముందరికి పోతే నాకు ప్రాబ్లం అయితే చీకటి అయితే నాకు పోనీకి రాదు అని చెప్పిన. లేదు నువ్వు ఆగు ఆగు, నేను కావాలంటే నేను ఆడ నువ్వు ఏడుదాకా పోతే ఆడదాకా నేను వస్తాను ఎంబడి బండి మీద ఆగు అని అంటుండ. ఇక వచ్చిండు, ఇక లేలే నేను ఆగనరా బాబు నేను ఆగను, అక్కడ సైడ్ లాప్దాం నాడు సైడ్ లాప్ అంటున్నా ఆగనన్న. ఇంక వచ్చిండు, నీకు ముందర పెట్రోల్ బంక్ కనబడ్డది. పెట్రోల్ బంకులు చాలా విలేజ్ విలేజ్కి మాత్రమే పెట్రోల్ బంకులు ఉంటాయి, మధ్యలో జంగల్ ఏడు ఉండదు. పేరిక మీద హైవే, ఉత్త హైవే ఉండదు, ఇవే ఉండదు ఇది. సో ఇక ఇక్కడ నేను వచ్చేసిన ఇక ఆడ పెట్రోల్ బంక్ ఉంది, ఆడ ఆగుదాం నాడు దాదా అన్న. పెట్రోల్ బంక్ లోపలికి వచ్చేసి పెట్రోల్ బంక్ లోపల కూడా ఏం లేదు, మధ్యలో ఆగిపోయినా పెట్రోల్ బంకు రోడ్కి పెట్రోల్ బంక్ లోపలికి మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో ఆగిపోయినా ఆడ ఉండి చెప్పు నీ బాధ అని చెప్పాను అన్న. ఇక అరే ఎందుకన్నా అట్లా వెళ్ళిపోతున్నావు, మాట్లాడతాము అది ఇది అని అంటుండే. ఇక ఏం మాట్లాడుతావు, అప్పు చెప్పి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం సంగతి అన్నీ అడుగుతుంది. ఇక ఒక వీడియో చేయన్నా మన ఇద్దరిది, వీడియో చెయ్యి యూట్యూబ్లో పెట్టు మనం చేయాలి అది అని అంటుండే. ఇక ఏముందని దాన్ని నీ దగ్గర నాకు ఏమన్నా సరే ఇవ్వడన్నా అడుగుతాడు, ఇట్లనే అడుగుతాడు. నీ దగ్గర స్పెషల్ ఏముందిరా, నిన్నెందుకు వీడియో చేస్తా అని నేను అడుగుతా. అంటే అవి లేనా వీడియో చెయ్యానా, నువ్వు వీడియో చెయ్యి మన ఇద్దరం వీడియో చేసి పెట్టాలి నువ్వు అని అంటుండే. ఇక నాకు ఆడు లే, నేను నీ దగ్గర స్పెషల్ ఏందిరా నాయన, నిన్ను నేనెందుకు వీడియో చేస్తా, నాకేం అవసరం అని అన్న. అంటే లేనా వీడియో చేయి వీడియో చేయి అంటుండే ఇక వాడుగా. ఇక సెల్ఫీ దిగుతా అంటుండే. ఇక సరే దిగన్న. ఇక వాడు ఉండి నాకు అడుగుతుండు, నీ దగ్గర కెమెరాలు ఉన్నాయా, ఏం కెమెరా ఉందని అంటుండు. కెమెరా లేదు నా దగ్గర ఏం లేదా అని చెప్పిన. ఉత్త ఫోన్తో పాత ఫోన్తో చేస్తా అని చెప్పిన. ఇక నరాజ్ అయ్యండి, ఇక చూస్తూ ఉండి, ఇక ఎట్లా చేయాలి ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉండి. ఇగాడు నాకు ఎట్లన్నా ఏద్దామని చూస్తుంది వాడు. ఇక వానికి ఒకటే చేసిన, ఇక నేను ముందలకి రా అంటుండే. ఇగాడు ముందల అక్కడ ఈ పెట్రోల్ బంక్ వద్దు, ఇక్కడ బెస్ట్, ఇక్కడ ఉండలేదు నువ్వు, నేను నీకు ఉండను కూడా ఉండని గారు, నువ్వు అక్కడ నడు ఊరుదాకా ఊర్లోకి రా. ఊరు 4 కిలోమీటర్లు ఉంది, 4 కిలోమీటర్ల లోపల 2-3 పెట్రోల్ బంకులు ఉన్నాయి, ఆడ ఉండని ఇస్తారు, మధ్యలో హోటల్ కూడా ఉంది, నువ్వు తిందు మంచిగా అని అంటుండే వాడు నాకు. లేదంటే నీకు ఇక్కడ ఒకటి పెద్ద ఆశ్రమం లాంటి గుడి ఉంది, ఏదో పేరు చెప్పిండు ఎవరిదో పేరు చెప్పి ఆయన గుడి ఉంది, ఆయన గుడిలో నీకు అన్నం పెడతారు, మంచిగా అన్నే వండుకోవచ్చు నువ్వు, నడువు నువ్వు అడుకోదామని అంటుండే. కానీ నేను వద్దురా నాయన, నేను ఇన్నే ఉంటా అన్న, తాగేసిన్నాను నేను అసలు, తాగినంత మాట్లాడడం కూడా మాట్లాడాను. తాగినోడు ఆడు ఉన్నాడంటే నేను ఎంత దూరం ఉంటాను, నేను తాగిన వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. ఇక నడువు 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 అంటున్నా కాడు, ఇక నా దమ్ దమ్ చేస్తుండ. ఇక అరే అమ్మరా పరిశాంతరా నాయన అనుకుని, ఇక వన్ ముందర ఫోన్ కూడా తీయకపోవడం బెటర్ అయింది నాకు. ఫోన్ తీసినా కూడా ఆడ ఫోన్ గుంజుకొని వెళ్ళిపోయినా వెళ్ళిపోతాడు ఆడు ఆ టైంలో, అట్లున్నది ఆడ సిచ్యువేషన్. వాడు ఇక వచ్చి నాకు ఇదంతా కన్ఫర్మ్ కాలేదు, అయితే వీడికి వచ్చిన పెట్రోల్ బంక్లోకి వచ్చినా కూర్చున్నా, ఇక కూర్చొని ఆలోచిస్తున్నా. ఆడు పోతలేడు, ఇక కూర్చున్నా నేను, ఇక అట్లనే ఇంకా పోతలేడు ఇంకా పోతలేడు. ఇక ఒక 10 నిమిషాలు ఇలా పడ్డాడు నా, ఇక పెట్రోల్ బంక్ ఆయన వచ్చి పక్కన కూర్చుండి ఇట్ల సంగతి అని ఇట్ల అవుతుంది చూడు అని అంటే, అరే అవన్నీ నమ్మకానా, గుడి లేదు గిడి లేదు ఏం లేదు, ఇక్కడ మొత్తం ఇవే పనులు ఉంటాయి, దొంగ కొడుకులుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరం ఉండు, ఇతనే నైట్ టైంలో వస్తారు, మొత్తం వేస్తారు షాట్లు, మొత్తం కొడుకులు దొంగ కొడుకులు ఉంటారని చెప్పింది. నువ్వు ఇట్లా ఆ నెంబర్ పోయినట్టే మాత్రం నిన్ను మాత్రం ఖాళీ చేస్తుండని అన్నాను. నిజంగా ఎంత గలీజ్ కొడుకులు ఉంటారు చూడు. నాకు ఇప్పటిదాకా ఒకరిని అడిగిన, ఇక్కడ ఏమన్నా అయితాయారా బాబు అని అంటే ఒకరిని, లేదన్నా ఇక్కడ మంచి ఊరు అని అంటారు, అందరు మంచి ఊరు అని అంటారు. ఇప్పుడు మంచి ఊర్లు ఎంత మంచి పని అయింది వాడు కనబడాలి, కానీ పళ్ళు మన ఒకటి వీక్ చెప్తాను మంచి ఊరు అయితే ఇది ఒకటి చేసింటారు అని అర్థం అని చెప్తాను. సేమ్ ఈయన పెట్రోల్ బంక్ అని అయినా చెప్పిండు నాకు ఇట్లా సంగతి అయినా పోందే మంచి పని అయింది నువ్వు అని అంటుంది. సో ఇక ఇక్కడ ఊర్లో అయితే నేను పెట్రోల్ బంక్లో ఆగిపోయినాను నేను ఈరోజు. సో ఆయననే అన్నాడు నువ్వు ఉండిపో ఇన్నే ఉండిపో అని అన్నాడు. ఇక నేను ముందరు కూడా పోదలుచుకోలే ఇక. సో ఏ నైట్కి కన్నా సో ఇట్లాంటివి అవుతుంటాయి జీవితంలో, ఈ జర్నీలో చాలా అవుతుంటాయి. చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఏం నాకైతే ఏం మాట్లాడాలి బుద్ధి అయితే లేదు. వాడు నెంబర్ ఎట్లా పడ్డాడు అంటే అట్లా పడ్డాడు, నాకు అదే మైండ్లోనే ఉండిపోయింది అది. ఇంకా ఉంటా ఇంతే ఇంకా ఈ వీడియో ఏంటి ఇక్కడ వరకే. సో చూస్తానండి, థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ వీడియో ఇది, నా జర్నీలో ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. థ్యాంక్ యూ.